కోడేశ్వరిని ఎలా ఉన్నారు వెల్కమ్ టు కోడేశ్వరి స్లాగ్ ఇంతవరకు నా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియోలో నేను నా స్వీట్ మెమరీస్ అంటే నేను 10th ఇంటర్ డిగ్రీ ఫోటోస్ని మీకు షేర్ చేయాలనుకుంటున్నాను అలాగే నా ఫ్రెండ్స్ ఎవరైనా ఈ వీడియోని చూస్తుంటే తప్పకుండా నాకు కామెంట్ రూపంలో పంపించగలరు మీరు ఎక్కడున్నారో మీరు ఎలా ఉన్నారో నా ఫ్రెండ్స్ అందరూ ఎక్కడున్నా ఎలా ఉన్నా చాలా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను సో ఈ వీడియోని చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ని పెట్టండి ఓకే అండి థ్యాంక్ యూ ఇది నా 10th క్లాస్ బ్యాచ్ ఫోటో అండి సార్లతో కలిసి తీయించుకున్నా ఇది ఓన్లీ గర్ల్స్ ట్రెడిషనల్ డ్రెస్లో తీయించుకున్న ఫోటో మెమరీ కోసం ఇది నా ఇంటర్మీడియట్ హాస్టల్ గార్డెన్లో తీయించుకున్న ఫోటో అండి నా ఫ్రెండ్తో సేమ్ గార్డెన్ అక్కడే ఇంకా ఇంకో ఫ్రెండ్తో కలిసి ముగ్గురు తీయించుకున్నామండి సేమ్ గార్డెన్ ఇంటర్మీడియట్లోనే ఇది ఇంటర్మీడియట్ సెమీ క్రిస్మస్ రోజు చర్చ్లో తీయించుకున్న ఫోటో అండి ఫ్రెండ్తో ఇది మరో ఇద్దరు ఫ్రెండ్స్తో సేమ్ ప్లేస్ అండి అదే చర్చిలోనే ఫంక్షన్ రోజు ఇది మేముండే హాస్టల్ రూమ్ అండి హాస్టల్ రూమ్మేట్స్ వీళ్ళందరూ కూడా ఇది డిగ్రీ జేఎంజే కాలేజ్ కెమిస్ట్రీ ల్యాబ్ క్యారిడార్లో ఫోటో ఇది హాస్టల్ అండి జేఎంజే కాలేజ్ హాస్టల్ ఇది ఎన్సీసీ డ్రెస్ అండి ఫ్రెండ్ది అది వేసుకొని వాళ్ళు నవ్విస్తున్నారు నవ్వుతూ ఉన్నాను ఇది లైబ్రరీ బ్యాక్ సైడ్ అండి కాలేజ్ లైబ్రరీ జేఎంజే కాలేజ్ లైబ్రరీ చాలా పెద్దగా ఉంటుందండి ఇది ఒక ఫ్రెండ్ చూశారు కదా ఫ్రంట్ సైడ్ కూడా చాలా పెద్దదండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే జేఎంజే లైబ్రరీ అంటేనే అంత అదృశ్యం ఓకే అండి ఇది మేము టూర్కి వెళ్ళినప్పుడు అండి గోల్డెన్ బీచ్లో ఇది సేమ్ అక్కడే నెక్స్ట్ పార్క్ దగ్గర ఇదేమో బిర్లా టెంపుల్కి వెళ్ళామండి హైదరాబాద్ టూర్ కూడా అప్పుడు తీయించుకున్న ఫోటో ఇక్కడ ఇదేమో మహాబలిపురం దగ్గర మేము స్టే చేసాము అక్కడ హోటల్ రూమ్ లాగా అక్కడ తీయించుకున్న ఫోటో ఇది టూర్కు బయలుదేరేటప్పుడు హైదరాబాద్ టూర్ బయలుదేరేటప్పుడు తీయించుకుంటాము బస్సులో ఇదేమో బీచ్ దగ్గర అండి మెరీనా బీచ్ చెన్నై మెరీనా బీచ్ ఇది కూడా అండి గోల్డెన్ బీచ్ అది ఉంది పార్క్లో ఆ పార్క్లో తీయించుకున్న ఫోటో ఇది ఇదేమో అంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ జేఎంజే కాలేజ్ గార్డెన్ గార్డెన్లో టీచర్స్ డే రోజు తీయించుకున్నాము ఇది బర్త్డే ఫోటోస్ అండి నా ఫ్రెండ్స్ నాకు చేసిన మర్చిపోలేని బర్త్డే అండి అసలు నేను బర్త్డే చేసుకోను కానీ వాళ్ళు బలవంత పెట్టి బర్త్డే చేస్తామని చేశారు ఇద్దరేనండి ఇద్దరు ఫ్రెండ్స్ బలవంతం మీద నేను ఆ రోజు బర్త్డే చేసుకోవాల్సి వచ్చింది మా ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్ ఉన్నారు కదా ఇద్దరు వాళ్ళు ఇదేమో ఫైనల్ ఇయర్లో అండి ఫేర్వెల్ పార్టీ తర్వాత లాస్ట్ బీజెడ్సీ గ్రూప్ మొత్తం మా బీజెడ్సీ గ్రూప్ అండి ఇది ఇవన్నీ నా స్వీట్ మెమరీస్